Very good morning, students. In today's class, I'm going to explain about aromatic substitution reactions. So, manaki chemistry second semester lo unit 3 benzene and its reactivity amma. So, andulo one of the important concept aromatic substitution reactions. So, aslo compound aromatic avvali ante ఎలాంటి కండిషన్స్ ఉండాలి ఏంటి అన్న విషయాన్ని లాస్ట్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అరోమాటిక్ అంటే ఏంటో, సో అలాంటి అరోమాటిక్ కాంపౌండ్ మీద అంటే మన సిలబస్ అంతా కూడా దేని మీద ఉందమ్మా, మన హెడ్డింగ్ ఏంటి, బెంజీన్ అండ్ ఇట్స్ రియాక్టివిటీ. కాబట్టి బెంజీన్ మీద అరోమాటిక్ కాంపౌండ్కి ఎగ్జాంపుల్ బెంజీన్. సో ఈ బెంజీన్ మీద సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఏ రకంగా జరుగుతున్నాయో చూద్దాం. ఓకేనమ్మా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే ఏంటి? బిఫోర్ గోయింగ్ టు అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, సో వాట్ ఈజ్ మెంట్ బై సబ్స్టిట్యూషన్? సో ఏ గ్రూప్ ఆర్ యాటమ్ ఈజ్ రీప్లేస్డ్ బై ద అనదర్ గ్రూప్ ఆర్ యాటమ్. సో ఒక గ్రూప్ కానీ ఒక యాటమ్ ప్లేస్లో కానీ ఇంకొక గ్రూప్ ఆర్ యాటమ్ వచ్చి సబ్స్టిట్యూట్ అవ్వడాన్ని ఏమంటారంటే సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటారు. రీప్లేస్ అవ్వడాన్ని సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటారు. సో ఇప్పుడు అరోమాటిక్ కాంపౌండ్ మీద అంటే ఎగ్జాంపుల్ బెంజీన్ తీసుకుంటే, ఆ బెంజీన్ మీద ఒక హైడ్రోజన్ కానీ లేదా బెంజీన్ మీద ఏదైనా గ్రూప్ ఉంటే ఆ గ్రూప్ కానీ, సో దాని ప్లేస్లో ఇంకొక యాటమ్ కానీ గ్రూప్ కానీ వచ్చి సబ్స్టిట్యూట్ అయితే, సో అలాంటి రియాక్షన్స్ని ఏమంటారు అంటే సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని చెప్పి అంటారు. సో అసలు బెంజీన్ మీద ఎలాంటి సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ జరుగుతాయి? సబ్స్టిట్యూషన్లో మళ్ళీ మనకి ఫర్దర్గా 3 types ఆఫ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఉన్నాయి. సో ఎలెక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్ అని, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని, అండ్ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అని. ఆల్రెడీ మనం టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ రియాక్షన్స్ గురించి యూనిట్ 2 దగ్గర డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అందులో మనకి ఈ సబ్స్టిట్యూషన్లో ఏ సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుందా, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుందా, లేదా ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ జరుగుతుందా, ఏ రియాక్షన్స్ జరగడానికి ఛాన్స్ ఉంది అరోమాటిక్ కాంపౌండ్ మీద? ఓకేనమ్మా. సో ఎలక్ట్రోఫైల్ అంటే ఒక ఎలక్ట్రోఫైల్ ప్లేస్లో ఇంకో ఎలక్ట్రోఫైల్ వచ్చి సబ్స్టిట్యూట్ అవ్వడం. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటే సో ఒక న్యూక్లియోఫైల్ ప్లేస్లో ఇంకొక న్యూక్లియోఫైల్ వచ్చి సబ్స్టిట్యూట్ అవ్వడం. సో ఫ్రీ రాడికల్ రియాక్షన్ అంటే ఒక ఫ్రీ రాడికల్ ప్లేస్లో ఇంకో ఫ్రీ రాడికల్. సో ఫ్రీ రాడికల్ రియాక్షన్స్ జరగాలి అంటే కండిషన్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ కానీ పెరాక్సైడ్ కానీ ఉంటేనే ఫ్రీ రాడికల్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. సో ఇక్కడ మనకి ఎలాంటి కండిషన్స్ యూస్ చేయకపోతే, సన్లైట్ కానీ పెరాక్సైడ్ కానీ యూస్ చేయకపోతే అక్కడ మనకి ఓన్లీ ఇదర్ ఎలక్ట్రోఫిలిక్ కానీ న్యూక్లియోఫిలిక్ కానీ జరుగుతాయి. ఈ రెండు రియాక్షన్స్లో ఏ రియాక్షన్ జరుగుతుంది, ఎలక్ట్రోఫైలా న్యూక్లియోఫైలా అంటే, సో మనం బెంజీన్ని కనుక అబ్జర్వ్ చేస్తే, సో బెంజీన్ అనేది ఈ రకంగా ఉంది. సో ఇది బెంజీన్ స్ట్రక్చర్ అనుకుందాం. ఈ ఇక్కడ ఉన్న పై బాండ్స్ ఏ రకంగా ఫామ్ అయినాయి అంటే సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ ఆఫ్ పి ఆర్బిటాల్స్ అని చెప్పి ఆల్రెడీ అరోమాటిసిటీ చెప్పేటప్పుడు చెప్పాను నేను. సో ఇలా పి ఆర్బిటాల్స్ అనేవి ఉన్నాయి. ఈ పి ఆర్బిటల్ సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ వల్ల పై బాండ్స్ అనేవి ఫామ్ అయినాయి అని చెప్పి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ బెంజీన్ మీద ఎబో ది ప్లేన్లోను బిలో ది ప్లేన్లోను కంటిన్యూస్ డీలోకలైజ్డ్ పై ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది ఉంది. సో ఏముందమ్మా, ఎబో ది ప్లేన్లోను బిలో ది ప్లేన్లో కూడా మనకి కంటిన్యూస్ డీలోకలైజ్డ్ పై ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది ఉంది. సో ఇక్కడ పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎబో ది ప్లేన్లోను బిలో ది ప్లేన్లోను పై ఎలక్ట్రాన్ క్లౌడ్ అనేది ఉండడం వల్ల, పై ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్ ఛార్జ్ కదమ్మా, సో ఈ ఎలక్ట్రాన్ క్లౌడ్ దగ్గరికి ఎవరొచ్చి ఈజీగా సబ్స్టిట్యూట్ అవ్వగలరంటే ఎలక్ట్రోఫైల్ ఈజీగా రాగలుగుతుందా, న్యూక్లియోఫైల్ ఈజీగా రాగలుగుతుందా? సో న్యూక్లియోఫైల్ వేసామనుకోండి, ఈ పై ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్ క్లౌడ్, ఇది న్యూక్లియోఫైల్ నెగిటివ్ ఛార్జ్, ఈ రెండు కూడా రిపెల్ అవుతాయి. సో అక్కడ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్స్ అనేవి బెంజీన్ మీద జరగట్లేదు. సో ఏ సబ్స్టిట్యూషన్ జరగడానికి ఛాన్స్ ఉంది, ఈజీగా ఎవరు వస్తారు బెంజీన్ దగ్గరికి సబ్స్టిట్యూట్ అవ్వడానికి అంటే ఎలక్ట్రోఫైల్సే ఈజీగా రాగలుగుతాయి. ఎందువల్ల అంటే బెంజీన్ మీద ఎబో ది ప్లేన్లోను బిలో ది ప్లేన్లోను పై ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉంది కాబట్టి, సో దీని మీద బెంజీన్ మీద ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్సే జరుగుతాయి. ఓకేనమ్మా. సో అరోమాటిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే, సో ఇక్కడ మన సిలబస్లో ఉన్నది సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆన్ బెంజీన్, బెంజీన్ మీద సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో ఏ సబ్స్టిట్యూషన్స్ రియాక్షన్స్ జరుగుతున్నాయమ్మా, బెంజీన్ అండర్గో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లోకి సో బెంజీన్ అనేది ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్లో మళ్ళీ ఫర్దర్గా మనకి ఎన్ రియాక్షన్స్ అమ్మా, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్సే జరుగుతాయి అరోమాటిక్ కాంపౌండ్ మీద. సో ఇప్పుడు ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో మళ్ళీ ఫర్దర్గా మనకి 5 types ఉన్నాయి, నైట్రేషన్,
halogenation, sulfonation, and adhe vidhanga Friedel-Crafts reactions. Friedel-Crafts alkylation and Friedel-Crafts acylation. Friedel-Crafts acylation. So ee five types of reactions kuda manaki benzene mein jarugutayi mana syllabus lo ee reactions icharamma. So electrophilic substitution reactions, benzene aromatic compound meda substitution reactions. Aromatic compound ante benzene. So benzene meda elanti reactions jarugutunnayi, electrophilic substitution reactions jarugutunnayi. So electrophilic substitution reactions ki examples entamma, nitration reaction gaani, halogenation gaani, sulfonation gaani, Friedel-Crafts alkylation gaani, Friedel-Crafts acylation gaani. So ee aidu reactions kuda manaki electrophilic substitution reactions. So first of all, general electrophilic substitution reaction mechanism ela undo chuddam. General electrophilic substitution reaction. So benzene ni teeskuntaru. So teeskuni XY ane reagent ante oka electrophile ni vestaru. Every carbon center degara benzene meeda hydrogen anedi untundi. Ee hydrogen H plus place lo एलक्ट्रोफाइल ई प्लस वी सब्स्टिट्यूट एलक्ट्रोफाइल ई प्लस वी सब्स्टिट्यूट इला सब्स्टिट्यूट रिएक्शन अंत एलक्ट्रोफिलिक सब्स्टिट्यूशन रिएक्शन अंटर सो दिन मेकानिज्म चुद्दाम रिएक्शन मेकानिज्म ये रकंगा उंदो चुद्दाम सो ये रिएक्शन जरगाली अन्ना एलक्ट्रोफिलिक सब्स्टिट्यूशन रिएक्शन्स थ्री स्टेप्स लो जरुगुतायि एंटा थ्री स्टेप्स अंटे फर्स्ट स्टेप वच्चेटप्पटिकी जनरेशन आफ् एलक्ट्रोफाइल फर्स्ट स्टेप एंटम्मा जनरेशन आफ् एलक्ट्रोफाइल अनेदि उंडाली जरगाली नेक्स्ट सेकंड स्टेप फॉर्मेशन आफ् कार्बोनियम अयॉन इंटरमीडिएट कार्बो कैटायन अनेदि फॉर्म अवुतुंदी अदि सेकंड स्टेप फॉर्मेशन आफ् इंटरमीडिएट कार्बोनियम अयॉन नेक्स्ट फाइनल स्टेप formation of final product. Final product formation అనేది third step అన్నమాట. So ఇలా three steps లో మనకి mechanism అనేది ఉంటుంది. First step ఏంటమ్మా generation of electrophile. Generation of electrophile. Electrophile generate అవడం. ఒక reagent లో నుంచి first electrophile అనేది generate అవ్వాలి. Reaction జరగాలి అంటే reactant ఉండాలి, reagent ఉండాలి, అప్పుడు product form అవుతుంది. सो रिएक्टेंट बेंजीन उंदी रिएजेंट एंटी आ रिएजेंट लों चेंज अवाली अंटे इलेक्ट्रोफाइल अनेदी फर्स्ट जनरेट अवाली सो इलेक्ट्रोफाइल सपोज नेनु एक्स वाई अने रिएजेंट उंदानि तीसुकुन्नानु ई एक्स वाई लो नुंची वाई माइनस एक्स प्लस सो इप्पुडु इक्कड जनरेट अयिन पॉजिटिव चार्ज स्पेसिस उंदी कदम्मा दीन्नि एमंटारु अंटे इलेक्ट्रोफाइल अनि चेप्पि अंटारु इलेक्ट्रोफाइल अंटे इलेक्ट्रॉन लविंग स्पेसिस अनि इलेक्ट्रॉन डेफिशिएंट स्पेसिस अनि चेप्पि अंटारु सो इक्कड इलेक्ट्रॉन्स लेवु कदा दीनि दग्गर तक्कुव उन्नायि इलेक्ट्रॉन डेफिशिएंट स्पेसिस दीन्नि इलेक्ट्रोफाइल अंटारु सो फर्स्ट स्टेप लो जनरेशन आफ् इलेक्ट्रोफाइल अनेदि अय्यिंदि जनरल मेकानिज्म चेप्तुन्नानम्मा नेक्स्ट स्टेप 2 फॉर्मेशन आफ् इंटरमीडिएट कार्बोनियम अयॉन इंटरमीडिएट कार्बोनियम अयॉन अनेदी फॉर्मेशन अनेदी जरगाली ओकेना सो दानी कोसमनी फर्स्ट स्टार्टिंग बेंजीन नी तीसुकुन्नाम सो बेंजीन इला तीसुकुंटे ఎలక్ట్రోఫైల్ దీని అప్రోచ్ అవుతున్నప్పుడు ఎలక్ట్రోఫైల్ బెంజీన్ అప్రోచ్ అవుతున్నప్పుడు బాండ్ అనేది ఎవరీ కార్బన్స్ అంటే దర హైడ్రోజన్ ఉంటుంది కదమ్మా సో బాండ్ అనేది పోలరైజేషన్ జరుగుతుంది సో ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ వల్ల సో ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్ అంటే ఈ బాండ్ ఇలా పోలరైజ్ అవుతుంది ఈ బాండ్ ఇలా పోలరైజ్ అయినప్పుడు ఈ టెర్మినల్ ఏమో పాజిటివ్ టెర్మినల్ ఇదేమో నెగటివ్ టెర్మినల్ సో ఇక్కడ నెగటివ్ ఛార్జ్ అనేది జనరేట్ అవుతుంది ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ జనరేట్ అవుతుంది ఈ జనరేట్ అయిన నెగటివ్ ఛార్జ్ ఉన్న కార్బన్ మీదకి ఎలక్ట్రోఫైల్ వచ్చి అటాక్ అవుతుంది
ఓకేనమ్మా, ఒకసారి రిపీట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ బాండ్ ఉంది, ఈ బాండ్ అనేది ఇలా పాలరైజ్ అయింది. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఈ కార్బన్ మీద, ఈ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్ వచ్చిన కార్బన్ దగ్గరికి ఎలక్ట్రోఫైల్ అనేది వస్తుంది. సో ఇలా ఉంది హైడ్రోజన్, ఇక్కడ ఎలక్ట్రోఫైల్ వచ్చి అటాక్ అయ్యింది. సో ఇక్కడ జనరేట్ అయిన నెగిటివ్ ఛార్జ్తో ఈ పాజిటివ్ ఛార్జ్ బాండ్ ఫామ్ చేసుకుని ఎలక్ట్రోఫైల్ అనేది వచ్చింది. సో ఏ ఎలక్ట్రోఫైల్ ఇక్కడ వేసింది మనం? ఎక్స్ అనే ఎలక్ట్రోఫైల్ వేసాం, ఎక్స్ ప్లస్ని వేసాం. సో కాబట్టి ఇక్కడ నేను కూడా ఎక్స్నే వేస్తున్నాను. ఇక్కడ ఈ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చింది. తర్వాత ఇది ఫర్దర్గా రెజనెన్స్లోకి ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చిన ఈ స్ట్రక్చర్ వన్ అనేది ఫర్దర్గా డిఫరెంట్ స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తుంది అన్నమాట. రెజనెన్స్ స్ట్రక్చర్స్ని ఫామ్ చేసి స్టెబిలైజ్ అవుతుంది. ఈ వన్ అనే స్ట్రక్చర్ స్టెబిలైజ్ అవుతుంది. ఏ రకంగా అంటే ఈ బాండ్ ఇలా పోలరైజ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఈ నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ కలిపి డబల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక డబల్ బాండ్ ఉంది, ఈ కార్బన్ దగ్గర పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో రిమైనింగ్ హైడ్రోజన్, ఎలక్ట్రోఫైల్ కూడా ఇలాగే ఉన్నాయి. నెక్స్ట్ ఫర్దర్గా ఈ బాండ్ ఇలా పోలరైజ్ అవుతుంది. సో ఇది ఇలా పోలరైజ్ అయితే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్ అవుతుంది. ఈ బాండ్ లేదు, ఈ నెగిటివ్ ఛార్జ్కి ఈ పాజిటివ్ ఛార్జ్కి ఇక్కడ బాండ్ వస్తుంది. హైడ్రోజను ఈ బాండ్ ఇలానే ఉందమ్మా. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఈ బాండ్ ఇలా పోలరైజ్ అవగా ఉన్న ఈ నెగిటివ్ ఛార్జ్కి పాజిటివ్ ఛార్జ్కి బాండ్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్. సో ఏమవుతుంది, పాజిటివ్ ఛార్జ్ అనేది ఈ రకంగా ఉంది. ఫస్ట్ ఇక్కడ, తర్వాత ఈ పొజిషన్, తర్వాత ఈ పొజిషన్కి రావడం జరిగింది. సో ఇలా ఉంది ఈ త్రీ రెజొనెన్స్ స్ట్రక్చర్స్, 2, 3 అంటారు వీటిని. ఈ మూడిటికి కూడా ఈక్వల్ ఎనర్జీ అనేది ఉంటుందమ్మా. రెజొనెన్స్ మీన్స్ ఈక్వల్ ఎనర్జీ అని అర్థం, మీనింగ్ వస్తుంది. సో ఈ స్ట్రక్చర్స్ని, ఈ మూడిటిని కూడా ఏమంటారంటే రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అంటారు. ఈ మూడిటిని కలిపి, ఈ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ మూడిటిని కలిపి రెజొనెన్స్ హైబ్రిడ్ అని చెప్పి ఈ రకంగా ఇండికేట్ చేస్తారు. పాజిటివ్ ఛార్జ్ సో ఈ రకంగా ఉంది, హైడ్రోజన్, ఎలక్ట్రోఫైల్. సో ఇక్కడ ఫామ్ అయిన దీన్నే, ఈ స్ట్రక్చర్ని ఏమంటారు అంటే రెజొనెన్స్ హైబ్రిడ్ అని చెప్పి అంటారు. సో ఇవన్నీ కూడా రెజొనెన్స్ స్ట్రక్చర్స్ విత్ ఈక్వల్ ఎనర్జీతో ఉంటాయి. ఇది ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్బోనియం అయాన్. చూడండి, పాజిటివ్ ఛార్జ్ కార్బన్ మీద కాబట్టి కార్బోనియం అయాన్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటంటే స్టెప్ 3, ఫైనల్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫైనల్ ప్రొడక్ట్ ఎలా ఫామ్ అవుతుందంటే, అక్కడ ఫామ్ అయిన రెజొనెన్స్ హైబ్రిడ్ ఉంది కదమ్మా, లాస్ట్ వన్ దాన్ని తీసుకుంటున్నారు. ఇందులో నుంచి ఇక్కడ ఎలిమినేట్ అయిన మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ అనే ఎలక్ట్రోఫైల్ ఉంది, వై మైనస్ ఉంది కదా. ఆ వై మైనస్ అనేది ఇక్కడ నుంచి ఎక్కడైతే ఎలక్ట్రోఫైల్ అనేది అటాక్ అయిందో ఆ కార్బన్ దగ్గర నుంచి హెచ్ ప్లస్ అయాన్ని తీసుకుంటుంది. సపోజ్ నేను ఈ స్ట్రక్చర్ తీసుకున్నాను అనుకోండి, రెజొనెన్స్ స్ట్రక్చర్స్లో ఏదైనా తీసుకొచ్చామా, ఈ స్ట్రక్చర్ తీసుకుంటున్నాను అనుకోండి ఫైనల్ వన్. సో ఇక్కడ అటాక్ అయిన ఎలక్ట్రోఫైల్ ఇది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఫైన్, ఇది తీసుకున్నాను, థర్డ్ స్ట్రక్చర్ తీసుకుంటున్నాను. హైడ్రోజన్ హెచ్ ప్లస్ కింద బయటకు వెళ్ళిపోతుంది, ఈ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో హెచ్ ప్లస్ కింద బయటకు వెళ్ళిందంటే ఈ వై మైనస్తో కలిసి హెచ్ వై అనేది ఎలిమినేట్ అయ్యింది. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ ఆల్రెడీ ఉన్న పాజిటివ్ ఛార్జ్, ఈ రెండింటికి మధ్యన డబల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. రిమైనింగ్ ఎక్స్ ఇలాగే ఉంది. సో సబ్స్టిట్యూషన్ అనేది జరిగింది కదమ్మా. సో ఎనీ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, సో జరిగే మెకానిజం ఏంటంటే ఈ విధంగానే జరుగుతుంది. 3 స్టెప్స్లో జరుగుతుంది మెకానిజము. ఫస్ట్ స్టెప్లో జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్, ఎలక్ట్రోఫైల్ జనరేషన్ జరుగుతుంది. సెకండ్ స్టెప్ ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్బోనియం అయాను. సో కార్బోనియం అయాను బెంజీన్ మీద లేదా ఎనీ ఆరోమాటిక్ కాంపౌండ్, దాని మీద ఎలక్ట్రోఫైల్ వచ్చి అటాక్ అవుతున్నప్పుడు, అప్రోచ్ అవుతున్నప్పుడు, సో ఏమవుతుందంటే ఇక్కడ బాండ్ అనేది, ఒక పై బాండ్ అనేది ఈ రకంగా పోలరైజ్ అవుతుంది. సో నెగిటివ్ ఛార్జ్ అనేది ఎక్కడైతే జనరేట్ అయ్యిందో అక్కడికి
ఎలక్ట్రోఫైల్ వచ్చి అటాక్ అవుతుంది. సో ఫర్దర్గా రెజొనెన్స్లోకి ఇన్వాల్వ్ అయ్యి కార్బోనియం అయాన్ అనేది ఫామ్ అవుతుంది. రెజొనెన్స్ హైబ్రిడ్ కార్బోనియం అయాన్. సో నెక్స్ట్ ఈ త్రీ స్టెప్స్లో ఏదో త్రీ స్ట్రక్చర్స్లో ఏదో స్ట్రక్చర్ తీసుకుంటే థర్డ్ స్ట్రక్చర్ తీసుకుంటే సో మనకి ఫార్మేషన్ ఆఫ్ ఫైనల్ ప్రొడక్ట్. ఫైనల్ ప్రొడక్ట్ ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే సో ఎక్కడైతే ఎలక్ట్రోఫైల్ అనేది అటాక్ అయిందో ఆ ఎలక్ట్రోఫైల్ ఉన్న ప్లేస్లో నుంచి హెచ్ ప్లస్ అనేది ఎలిమినేట్ అవుతుంది. సో ఎలిమినేట్ అయ్యి మనకి ఫైనల్గా ఫైనల్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో ఇదమ్మా మనకి జనరల్ మెకానిజం ఫర్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో ఇందులో మనం ఫస్ట్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ నైట్రేషన్ రియాక్షన్ గురించి ఇవాళ క్లాస్లో ఫస్ట్ చూద్దాం. సో నైట్రేషన్ బెంజీన్ని తీసుకుని నైట్రేషన్ చేస్తున్నారు. సో నైట్రేషన్ అనేది వన్ ఆఫ్ ద ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షను. సో నైట్రేషన్ జరగాలి అంటే బెంజీన్ మీద మనం వేసే రియేజెంట్ ఏం వేస్తున్నారు అంటే నైట్రేషన్ మిక్సర్ అని చెప్పి ఉంటుందమ్మా, దాన్ని వేస్తున్నారు. నైట్రేషన్ మిక్సర్ అంటే HNO3 ప్లస్ H2SO4 మిక్సర్ ఆఫ్ 2 moles ఆఫ్ H2SO4 అమ్మా. సో మిక్సర్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, దాన్నే నైట్రేషన్ మిక్సర్ అని చెప్పి అంటారు. సో నైట్రేషన్ మిక్సర్ వేసినప్పుడు బెంజీన్ మీద ఒక హైడ్రోజన్ ప్లేస్లో ఒక NO2 వచ్చి సబ్స్టిట్యూట్ అవుతుంది, NO2 ప్లస్. సో ఫామ్ అయింది నైట్రో బెంజీన్ అనేది ఫామ్ అయింది. బెంజీన్ తీసుకుంటే మనకి నైట్రేషన్ చేస్తే ఫామ్ అయిన దాన్ని ఏమంటారు అంటే నైట్రో బెంజీన్ అని చెప్పి అంటారు. సో నైట్రో బెంజీన్ ఫామ్ అయింది. దీని మెకానిజం ఎలా ఉందో చూద్దాం. సో మెకానిజం, సో మెకానిజంలో ఫస్ట్ స్టెప్, స్టెప్ 1 జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్. ఎలక్ట్రోఫైల్ అనేది జనరేట్ అవ్వాలి. సో ఇందుకోసం ఇక్కడ HNO3 ప్లస్ 2H2SO4 ఉంది కదమ్మా రియేజెంట్. సో అందులో నుంచి 1 mole ఆఫ్ HNO3 అంటే ఈ రకంగా రాశాను HNO3ని ప్లస్ H2SO4 ఈ రకంగా ఉంది, ఓకేనా. సో ఇప్పుడు H2SO4లో నుంచి ఒక హెచ్ ప్లస్ అయాన్ అనేది బయటకు వస్తుంది. ఆ హెచ్ ప్లస్ అయాను ఆక్సిజన్ మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్తో బాండ్ ఫామ్ చేసుకుంటుంది. సో బాండ్ ఫామ్ చేసుకుంటే ఓ హెచ్ ఆల్రెడీ ఉంది, ఇంకొక హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేసుకుంది. సో ఇంకో హైడ్రోజన్తో బాండ్ ఫామ్ చేసుకుంటే ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, NO2 ఇలానే ఉంది ప్లస్ H2SO4 HSO4 మైనస్ అయ్యింది. ఒక హెచ్ ప్లస్ అయ్యాను ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది, ఓకేనమ్మా. సో ఇలా వెళ్తే ఈ రకంగా మనకి ఫామ్ అయింది. నెక్స్ట్ ఫర్దర్గా ఏం జరుగుతుందంటే ఇక్కడ దీన్ని తీసుకోండి, ఓ H2 ప్లస్ NO2 ఇలా ఉంది. సో ఇందులో నుంచి ఎప్పుడూ కూడా ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ని బేర్ చేసుకోలేదు, దాని మీద ఇది ఎలక్ట్రోనెగిటివ్ యాటమ్. ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ని బేర్ చేసుకోలేదు కాబట్టి నైట్రోజన్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ని తీసుకుని ఇది H2O ఎలిమినేట్ అయిపోతుంది వాటర్, అండ్ నెక్స్ట్ NO2 ఏమైందంటే పాజిటివ్ ఛార్జ్ వచ్చింది NO2 ప్లస్. ఫర్దర్గా ఇక్కడ వచ్చిన H2O అనేది సెకండ్ మోల్ ఆఫ్ H2SO4తో రియాక్ట్ అయ్యి ఇందులో నుంచి అగైన్ హెచ్ ప్లస్ అయాన్ వస్తుంది. హెచ్ ప్లస్ అయాన్ వస్తే ఇక్కడ ఆక్సిజన్ మీద ఉన్న పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్తో బాండ్ ఫామ్ చేసుకుంటే H3O ప్లస్ అవుతుంది ప్లస్ HSO4 మైనస్ ఉంటుంది. సో ఇప్పుడు మొత్తం ఈ ఈక్వేషన్ అంతటినీ కూడా బ్యాలెన్స్ చేస్తే ఫర్దర్గా ఇది ఇది క్యాన్సిల్ అయింది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ H2O ఈ H2O క్యాన్సిల్ అయింది. సో ఓవరాల్గా చూస్తే ఇక్కడ ఒక HNO3 ఉంది ప్లస్ ఇదో H2SO4 ఇదో H2SO4 2 moles ఆఫ్ H2SO4 గివ్స్ రైజ్ టు, ఇటువైపు చూస్తే HSO4 మైనస్ ఇదొకటి ఇదొకటే ఉంది, 2 moles HSO4 మైనస్ ఉంది, NO2 ప్లస్ ఒకటి ఉంది, H3O ప్లస్ అవుతుంది. సో ఇందులో నుంచి ఇక్కడ ఉన్న ఈ NO2 ప్లస్ని ఏమంటారు అంటే నైట్రోనియం అయాన్ అని చెప్పి అంటారు. ఈ నైట్రోనియం అయానే మనకు కావాల్సిన ఎలక్ట్రోఫైల్. సో ఫస్ట్ స్టెప్లో జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రోఫైల్లో ఎలక్ట్రోఫైల్ అనేది జనరేట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ స్టెప్,
స్టెప్ టూ. స్టెప్ టూ ఏంటమ్మా? ఫార్మేషన్ ఆఫ్ కార్బోనియం అయాన్, ఇంటర్మీడియట్ కార్బోనియం అయాన్. సో కార్బోనియం అయాన్ అనేది ఫామ్ అవ్వాలి. సో కార్బోనియం అయాన్ ఎలా ఫామ్ అవుతుంది? బెంజీన్ తీసుకుంటే సో ఎలక్ట్రోఫైల్ అనేది అటాక్ అవుతున్నప్పుడు, ఎలక్ట్రోఫైల్ అనేది అప్రోచ్ అవుతున్నప్పుడు బాండ్ అనేది ఇలా పోలరైజ్ అవుతుంది. సో పోలరైజ్ అయితే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ దగ్గరికి ఈ ఎన్ఓ టూ ప్లస్ అనేది వస్తుంది. సో వస్తే అటాక్ అయితే హైడ్రోజను ఎన్ఓ టూ, ఎన్ఓ టూ ప్లస్ అనేది ఇక్కడ ఉన్న కార్బన్తో సి మైనస్తో బాండ్ ఫామ్ చేసుకుంది. ఇప్పుడు ఈ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఈ బాండ్ ఇలాగే ఉంది, రెజొనెన్స్ టచ్చెస్. సో రెజొనెన్స్లోకి ఇన్వాల్వ్ అయితే ఈ బాండ్ ఇలా పోలరైజ్ అవుతుంది, నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ మనకి డబల్ బాండ్ ఫామ్ అవుతుంది, హైడ్రోజను ఎన్ఓ టూ. ఈ పాజిటివ్ ఛార్జ్కి నెగిటివ్ ఛార్జ్కి డబల్ బాండు, ఈ రెండింటికి డబల్ బాండు, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. అగైన్ ఈ బాండ్ ఇలా పోలరైజ్ అవుతుంది, ఒకే డైరెక్షన్లో జరుగుతుందమ్మా పోలరైజేషన్. ఫస్ట్ ఇక్కడ, తర్వాత ఇక్కడ, తర్వాత ఇక్కడ. సో ఇలా ఒకే డైరెక్షన్లో పోలరైజేషన్ అనేది జరుగుతుంది, ఈ బాండ్ పోలరైజేషన్. సో నెక్స్ట్ ఈ నెగిటివ్ ఛార్జ్కి ఈ పాజిటివ్ ఛార్జ్కి మధ్యన బాండ్ ఫామ్ అవుతుంది. సో ఈ రెండింటికి బాండ్ ఫామ్ అయితే ఇది ఇలా ఉంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఈ బాండ్ ఇలానే ఉంది. సో ఓవరాల్గా ఫామ్ అయ్యి హైబ్రిడ్ రెజొనెన్స్ హైబ్రిడ్ కార్బోనియం అయాన్ అనేది ఇలా ఉంది. సో సెకండ్ స్టెప్లో మనకి ఫార్మేషన్ ఆఫ్ కార్బోనియం అయాన్ అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఫైనల్ స్టేజ్, స్టెప్ త్రీ. స్టెప్ త్రీ చూస్తే కనుక ఫార్మేషన్ ఆఫ్ ఫైనల్ ప్రొడక్ట్, ఫైనల్ ప్రొడక్ట్ ఫార్మేషన్ అనేది ఎలా ఉంది అంటే, థర్డ్ రెజొనెన్స్ స్ట్రక్చర్ని కనుక మీరు తీసుకుంటే, సో దానిలో నుంచి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ బయటికి ఎలిమినేట్ అయిన హెచ్ఎస్ఓ ఫోర్ మైనస్ ఉంది కదమ్మా. సో అందులో ఉన్న హెచ్ఎస్ఓ ఫోర్ మైనస్ ఇక్కడ ఉన్న, ఎక్కడైతే ఎలక్ట్రోఫైల్ అనేది అటాక్ అయిందో ఆ కార్బన్ మీద ఉన్న హెచ్ ప్లస్ అయాన్ని తీసుకుంటుంది. సో ఇక్కడ నుంచి హెచ్ ప్లస్ అయాన్ ఎలిమినేట్ అయితే ఈ కార్బన్ మీద నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఈ రెండింటికి బాండ్ ఫామ్ అవుతుంది. బాండ్ ఫామ్ అయ్యి సో ఈ రెండు బాండ్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఇక్కడ ఉన్న పాజిటివ్ ఛార్జ్కి హెచ్ ప్లస్ అయాన్ ఎలిమినేట్ అయితే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వచ్చింది, ఆ రెండింటికి బాండ్ ఫామ్ అయింది. ఇంకా ఈ ఇక్కడ ఎన్ఓ టూ ఉంది, బయటికి వెళ్ళిన హెచ్ ప్లస్ ఈ హెచ్ఎస్ఓ ఫోర్ మైనస్తో హెచ్ టూ ఎస్ఓ ఫోర్ కింద ఎలిమినేట్ అవుతుంది. సో ఇది మనకి ఫార్మేషన్ ఆఫ్ ఫైనల్ ప్రొడక్ట్, నైట్రోనియం అయాన్ వచ్చి బెంజిన్ మీద కంప్లీట్గా సబ్స్టిట్యూట్ అయ్యింది, ఒక హెచ్ ప్లస్ అయాన్ ప్లేస్లో ఒక ఎన్ఓ టూ ప్లస్ వచ్చి సబ్స్టిట్యూట్ అయ్యింది, కాబట్టి దీన్ని ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటారు. సో ఇది నైట్రేషన్ రియాక్షన్. సో నెక్స్ట్ క్లాస్లో నేను హాలోజనేషన్, సల్ఫోనేషన్, రిడల్ క్రాఫ్ట్స్ ఆల్కేలేషన్ అండ్ అసైలేషన్ రియాక్షన్స్ గురించి డిస్కస్ చేస్తానమ్మా. థ్యాంక్ యూ.